అమ్ముడు పోయిన ఈనాడు పత్రిక ఏం రాస్తుందో చూద్దాం అయితే కొంచెం మార్చుకుంది కొంచెం మారుతుంది మారుతుందా ఎడాపెడా చిప్పన్ల వర్షం మళ్ళీ కరోనా కలకలం ఆశీస్ మిశ్రా బెయిల్ రద్దు సైన్యాధిపతిగా మనోజ్ పాండే ఇప్పటిదాకా మనం చూసుకున్నాం ఇక యాత్రలో ఉద్రిక్తత సంజయ్ పాదయాత్రలో నిరసనకు తేరాసా కార్యకర్తల యత్నం నిరసనకట దాడిగా అరే ఓకే ఓకే గ్యాస్ పెట్రోల్ ధరలు తగ్గించాలంటూ నినాదాలు ఇరు వర్గాల మధ్య ఘర్షణ పలువురి గాయాలు యాత్ర చేసి తీర్తానని చెప్పి బండి సంజయ్ ఇగో బట్లదిన్నె శివార్లోని వంతెనపై తెరాసా భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణను నిలువరిస్తున్న పోలీసులు అగో పోలీసులు ఏం చేస్తలేరు అగో పాపం పోలీసుల్ని పట్టుకొని పాపం చూడరాదు వాళ్ళ పరిస్థితి చూడు కారణం పాపం వాళ్ళెంత మంది ఉన్నారు వీళ్ళెంత మంది ఉన్నారు దాడి జరుగుతుందని ముందే గద్వాల అర్ణమ్మ హెచ్చరించినా కూడా పోలీసులు అక్కడ చేసి నుడిగిపోయి అడ్డుకుంటున్నారని కవరింగ్ చేసుకొస్తా ఉన్నాడు చూడు అధికార పార్టీకి ఈయన కథ ఈనాడు పేపర్కు వ్యాలిడిటీ అయిపోయిందిగా ఈనాడు పేపర్ ఆ సమాన అమ్ముకోయన పరీక్షలన్నీ రాసేలా నోటిఫికేషన్ ఎగ్జామ్స్ మధ్య వ్యవధి ఉండేలా నియామక సంస్థల సమన్వయం సమన్వయం కాదురో ఇదో ఇది సతాయించే భయం వారం రోజుల్లో పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ అగో అగో ఏంది ఉపగ్రహాల తయారీ ఇక్కడ అంతరిక్ష సాంకేతిక విధానం ఆవిష్కరణలో మంత్రి కేటీఆర్ ఇక చూసుకో ఇక ఇవే ఈయననే తయారు చేస్తున్నట్టుగా ప్రతిరోజు ఈయన వార్త రాయాలి అయితే ఇక్కడ ఒక నిమిషం ఇప్పుడు ఏ పేపర్లో ఈ వార్త లేదు అంటే మనం చూసిన పేపర్లో ఒక్క నిమిషం ఇది ఉన్నది కదా మళ్ళీ ఇల్లు ఉంటుంది నమస్తే తెలంగాణ ఇదే పోటువా ఇదే పోటువా ఇదే కథ అంటే నమస్తే తెలంగాణను టైప్ చేసి నాకు పంపి ఈ అడ్వర్టైజ్ మీ అందరికి తెలుసో లేదో ఇది వార్త అనుకుంటారు వార్త కాదు కేటీ రామారావుకు ఈనాడులో వచ్చేది ప్రతిదీ అడ్వర్టైజ్మెంటే ఇది అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చే పైసలు ఇస్తారన్నట్టు ఇస్తారు కానీ యాడ్ లెక్క వేయద్దు వార్త లెక్క రాయమంటారు ఇగో ఇది రాసిరు ప్రతిరోజు ఈనాడు పేపర్ దందా ఇదే లేకపోతే ఏ తోట్లంకాయ పోరడు ఏ మంత్రి రాదు మళ్ళా ఏ మంత్రి రాదు మిగతా మంత్రులు లేరా అడుగు ఇగో ఈయన ఫోటో ఇగో ఇంత పెద్ద ఇగో ఇంత పెద్ద ఇగో ఇక హరీష్ రావు వస్తే పాస్పోర్ట్ హరీష్ రావు ఫోటో చూడరు ఇగో ఇట ఏదో రౌడీ చూసినట్టుగా ఆ తరీఖ ఫోటో కేటీ రామారావుది పెడితే ఈయన కేజీఎఫ్ హీరో లెక్క పెడతారన్నట్టు వాస్తు లేకపోయినా సరే రామోజీరావు పేపర్లో చాలా మతలాపు ఉంటుంది చాలా ఇది ఈ వార్త అమ్మిన వార్త ఇది పేడ్ ఆర్టికల్ కానీ మనం వార్త లెక్క చూపిస్తూ ఉంటారు అడుగంటున్న నీటి నిల్వలు శ్రీశైలంలో 9 అడుగుల మేర రివర్స్ పంపింగ్ గోదావరి పరివాహకంలో కనిష్ట స్థాయికి ఆడ ఆరాలు తేలుతున్నాయి ఈ రాళ్ళు సాధారణ బియ్యానికి సరే రాష్ట్రం ఇస్తామన్న 40.20 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకుంటామని కేంద్రం లేఖ ఇంకేగో ఎంత ఇచ్చినా తీసుకుంటారా నాయన మామూలు బియ్యం ఇయ్యరా అని అంటుంది దాన్ని కూడా సామాజిక వేదికపై ట్రాఫిక్ పాఠాలు సైబరాబాద్ పోలీసుల సృజనాత్మకత వావ్ యూట్యూబ్ ఛానల్ అట సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు యూట్యూబ్ ఛానల్కు 100,000 మందికి పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు ఇటీవల యూట్యూబ్ నిర్వాహకుల నుంచి సిల్వర్ ప్లే బటన్ కూడా అందుకున్నారట నేను నివేదిస్తా కేంద్రం నిర్ణయిస్తుంది ప్రజల చేత ఎన్నికైనందున మేమే అధికులం అనే భావన సరికాదు ఎమ్మెల్యేలు సమస్యలు వింటే నా వద్దకు ఎందుకు వస్తారు మహిళలను ట్రోల్ చేయడం తగున గవర్నర్ తమిళసై సౌందర రాజన్ అంటూ జర నిర్ణయం తీసుకో తల్లి జర నిర్ణయం తీసుకో 758 కోట్ల ఆంబే ఆస్తుల జప్తు అంటూ ఒక వార్త చూస్తున్నాం ఇక ఈ రేపిస్టులు ఈ కథా కార్ఖానా పువ్వాడ అజయ్ కుమార్ది అయితే అసలే రాయది పేపర్ ఫ్రంట్ పేజ్ ఎందుకంటే కమ్మాయిన కదా కమ్మాయిన మీద కమ్మాయిన పేపర్ రాస్తుందా కమ్మ కమ్మ ఉంటుందా లెక్క ఇది కథ కమ్మ కమ్మ కమ్మదానం ఉండాలి ఆయనలా ఈ అమ్ముడు పోయిన ఈనాడు పేపర్